దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం, నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడైన యెహోవా మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మనకు మేలు చేయాలనే, అది కూడా ఎలా, నిశ్చయంగా ఖచ్చితంగా మనకు మేలు చేయాలనే ఆయన ఈ వాగ్దానం ద్వారా మనల్ని బలపరుస్తున్నారు. మన దేవునికి ఎప్పుడు మనకు మేలు చేయాలని ఉంటుంది. 29వ అధ్యాయంలో యిర్మీయా గ్రంథంలో అక్కడ ఏమంటున్నాడో చూడండి, 11వ వచనం, నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరములైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, రాబోవు కాలంలో మీకు నిరీక్షణ కలిగినట్లుగా చెప్తున్నాడు. ఆయన మేలు చేయాలనే ఉద్దేశమే కలిగి ఉన్నాడు, కానీ హానికరమైన ఉద్దేశాలు కలిగిలేడు. మనందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు. కనుక మన దేవుడు మంచి దేవుడండి, మంచి చేసే దేవుడండి, మంచి చేయటంలో ఆనందించే దేవుడండి. అయితే ఆయన మనకు మేలు చేయాలని ఈరోజు బలపరుస్తున్నాడు మనల్ని. ఖచ్చితంగా మేలు చేయబోతున్నాడు, అదే ఈరోజు వాగ్దానం. నిశ్చయంగా నేను నీకు మేలు చేయవలనని నిన్ను బలపరుస్తున్నాను అన్నారు. కనుక ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, ధైర్యంగా ఉండండి. మన దేవుడు ఖచ్చితంగా 100% ఏమాత్రం నిస్సందేహంగా ఈ వాగ్దానం వింటున్న మనందరికీ ఆయన మేలు చేయబోతున్నారు. అయితే మనం ఏం చేయాలి? 12వ వచనం, 29వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 12వ వచనం అంటున్నాడు, మీరు నాకు మొర్ర పెట్టేదరేని, మీరు నాకు ప్రార్థన చేచూ వచ్చేదరేని, నేను మీ మనవి ఆలకింతును. అంటే మనం ఆయనకి మొర్ర పెడుతూ ఉండాలి, ఆయనకి ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు మన మనవి ఆలకించి మనకు మేలు చేస్తాడు ఖచ్చితంగా. ఈ వాగ్దానం నెరవేరాలంటే మనం ప్రార్థన చేయడం ఆపేయకూడదు, ఆయనకి మొర్ర పెట్టడం ఆపకూడదు. మొర్ర పెట్టాలి. ప్రార్థన వేరు, మొర్ర వేరు. ప్రార్థన అంటే మామూలుగా చేసేది, స్టేజ్ మీద చేసేది, మామూలుగా చేసేదాన్ని ప్రార్థన అంటారు. మొర్ర అంటే అలా కాదు, బతిమాలుకుంటూ కన్నీళ్లతో రోదన చేస్తూ ఆయన్ని పాదాలు పెట్టి బతిమాలుకుంటూ అంగలారుస్తూ చేసేదాన్ని మొర్ర అంటారు. అలా మనం ప్రార్థన చేస్తూ మొర్ర పెడుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, మొర్ర పెడుతూ ఉండాలి. అలా మనం ఆయనకి మొర్ర పెడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన ప్రార్థనలన్నీ ఆలకించే ఒక మంచి రోజు ఉంది. ఆ రోజు సమీపిస్తుంది, నమ్మండి. ఖచ్చితంగా మనకు మేలు చేయబోతున్నాడు ఆయన, ఎందుకంటే ఆ వాగ్దానం అదే, మేలు చేయాలని ఆయన మనల్ని బలపరుస్తున్నారు. ఒకటి, మనం ఆయనకి మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి. రెండవది, మీరు నన్ను వెతకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొంటారు అంటున్నాడు. అంటే మనం ఆయనకు ఆయన వెతికేవారిగా, పూర్ణ మనసుతో ఆయన దగ్గర విచారణ చేసేవారిగా మనం ఉండాలి. విచారణ చేయటం అంటే ఏంటండి? ఎంక్వైరీ. అయ్యా, ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ఈ రోగం వచ్చింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది అని ప్రభు దగ్గర మనం విచారణ చేస్తూ ఆయన్ని వెతకాలే. కానీ ఈ కష్టం వచ్చిందని మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల్ని వెతకటం, వాళ్ళని అడగటం, వీళ్ళని అడగటం, జ్యోతిష్కం చెప్పించుకోవటం, లేకపోతే సిగ్నాలు చెప్పించుకోవటం, ఇంకేదేదో అడగటం, ఇవన్నీ కాదండి. దేవుణ్ణి వెతకాలి, దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని విచారణ చేయాలి, ఎందుకు వచ్చిందని. ఆయన విచారణ చేస్తూ ఆయన్ని శ్రద్ధగా మనం వెతికితే ఖచ్చితంగా ఈరోజు వాగ్దానం మనకి ఆయన మేలు చేయబోతున్నాడు.
కనుక మనం ఆయన వెతుకుదామా. ఈ రోజున దేవుణ్ణి వెతకటం అంటే ఏంటండి? చాలామంది ప్రార్థన చేస్తున్నాం అనుకుంటూ కూడా ప్రార్థనలో కూడా లోకాన్ని, లోకంలో ఉన్న వాటినే వెతుకుతారు. మాకు అవి ఇవ్వండి అయ్యా, ఇవి ఇవ్వండి అయ్యా, అది చేయి అయ్యా, ఇది చేయి అయ్యా, అయ్యా నా కొడుకు అది చేయి, లేకపోతే నా భర్తకు అది చేయి, నా భార్యకి ఇది చేయి, లేకపోతే మా తల్లిదండ్రులకి ఇది చేయి. ఈ విధంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం వాటి గురించి, వీటి గురించి మనం దేవుణ్ణి వెతకాలి. ఆయన్ని వెతికితే ఖచ్చితంగా ఆయన మనకు ప్రత్యక్షమవుతాడండి. ఆయన దగ్గర మనం విచారణ చేస్తే ఖచ్చితంగా ఆయన్ని మనం కనుగొంటాం. ఆయన ఈరోజున మనకిస్తున్న వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చబోతున్నాడు. కనుక మనం ఈ మూడు పనులు చేద్దామా? ఒకటి, ఆయన్ని మొర్రపెడదాం, ప్రార్థన చేద్దాం. రెండు, ఆయన్ని వెతుకుతాం. మూడవది, ఆయన దగ్గర విచారణ చేద్దాం. ఈ మూడు పనులు చేద్దామా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, నీ బిడ్డలు ప్రభువా మీ సన్నిధిలో మీకు మొర్ర పెడుతూ మీకు ప్రార్థన చేస్తూ ఉండగా దయచేసి వారి మొరలు ఆలకించండి ప్రభువా. అంతమాత్రమే కాదు, వారు మిమ్మల్ని వెతుకుతున్నారు, వారికి మీ ప్రత్యక్షతను అనుగ్రహించండి. వారు మీ దగ్గర విచారణ చేస్తున్నారు, దయచేసి వారిని మీరు దర్శించండి ప్రభువా. అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానం నిశ్చయముగా మీకు మేలు చేయ ఉద్దేశించాను, మీకు మేలు చేయబోతున్నాను అన్నారు. దయచేసి ప్రభా, మీ బిడలకు మీరు మేలు చేసి మీరు ఆనందింపచేయమని మా ప్రార్థనలు వినినందుకు, నీ బిడల పక్షాన కృప చూపిస్తున్నందులకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.